Hi friends, welcome to Sree Views. Please subscribe the button and press the bell icon. 21st April 2021 ప్రోమోలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయండి. మనకి నెక్స్ట్ వీక్ గణేష్ మాస్టర్ గారు రాబోతున్నారు. శేఖర్ మాస్టర్ గారి ప్లేస్ లో మనకి సంగీత గారు ఇవాళ ఒక్క ఎపిసోడ్లో మాత్రమే ఉండబోతున్నారు. సో కొన్ని జడ్జెస్ ప్లేసెస్ లో చేంజెస్ తో పాటు మనకి ఫస్ట్ ఎలిమినేషన్ గురించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనేది ఉండబోతుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనకి చాలా అంటే చాలా క్రూషియల్ ఎపిసోడ్ అయితే ఇవాళ జరగబోతుంది. ఇవాళ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ మీరంతే ఈగలు వెయిట్ చేస్తున్నారు, నేనంతే ఈగలు వెయిట్ చేస్తున్నాను. మనకి ఇవాళ చాలా అంటే చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ మణికంఠ గారి పర్ఫార్మెన్స్ ఒకటి, కార్తిక్ గారి పర్ఫార్మెన్స్ ఒకటి, మైత్రి గారి పర్ఫార్మెన్స్ ఒకటి, చాలా అంటే చాలా క్రూషియల్ గా ఉండబోతున్నాయి ఈ పర్ఫార్మెన్సెస్. అండ్ వీటితో పాటు మనకి ఇవాళ చాలా ఒక సాడెస్ట్ పార్ట్ అనేది మనం D13 లో చూడబోతున్నాం. మంజులా గారికి చిన్న ఇన్సిడెంట్ అనేది రియల్ గా చాలా అంటే చాలా బాధాకరం. అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి అక్కడ ఆల్రెడీ ఒక బెడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది, బట్ ఆ ప్లేస్ లో కాకుండా కొంచెం రాంగ్ ప్లేస్ లో మనకి మంజులా గారు స్లిప్ అవడం వల్ల కింద పడడం వల్ల చూసినప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే డే నైట్ కష్టపడుతున్నారు, చాలా పర్ఫార్మెన్సెస్ ది బెస్ట్ గా ఇస్తున్నారు. సడన్ గా ఒక పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అవుట్పుట్ రావాల్సిన పర్ఫార్మెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆగిపోవడంతో పాటు డాన్సర్ కి ఇంజూర్ అవడం అనేది రియల్ గా చాలా అంటే చాలా సడెస్ట్ పార్ట్. సో ఆ పార్ట్ ఇవాళ జరగబోతుంది. అండ్ ఇవాళ ఒక 5 పర్ఫార్మెన్సెస్ పూర్తిగా చూడబోతున్నాం. సో వీటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, సంగీత గారి జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది, ఎంటైర్ ఎపిసోడ్ ప్యాటర్న్ లో ఇవాళ ఏమేమి చేంజెస్ చూడబోతున్నాం, సో ఇలాంటి చాలా చేంజెస్ అయితే ఇవాళ మనం చూడబోతున్నాం. సో గైస్ కంపల్సరీ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఇవాళ ఎపిసోడ్ టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి. యూట్యూబ్ వర్షన్ కి వచ్చేసరికి ఫుల్ ఎపిసోడ్ వస్తుందా రాదా మనం అప్పుడే క్లారిటీ ఇవ్వలేము, కాబట్టి కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ రీసెంట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న మణికంఠ గారు మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. అండ్ మెయిన్లీ మైత్రి గారు కుమ్మేశారు, మైత్రి గారికి తన పర్ఫార్మెన్స్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది. అండ్ కార్తిక్ గారు అఫ్కోర్స్, కార్తిక్ గారు కానీ మనకి మణికంఠ గారు కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళు కొందరు వస్తుంటే ఎక్స్పెక్టేషన్ చాలా హైలో ఉన్నాయి ఆల్రెడీ. సో అలా కార్తిక్ గారు మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నారు, కాబట్టి వాళ్ళ ఆ పర్ఫార్మెన్స్ కూడా కుమ్మేశారని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ మధ్యలో వస్తున్నాయి. ఇవాళ ఎపిసోడ్ లో ఒక మంజులా గారి పర్ఫార్మెన్స్ తప్ప ఎంటైర్ ఎపిసోడ్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళబోతుంది. సో ఆ మంజులా పర్ఫార్మెన్స్ అనేది ఏం జరిగింది, మంజులా గారికి ఏమైంది, ఎంటైర్ ప్యాటర్న్ చూడాలంటే కానీ కంపల్సరీ వాళ్ళ టీవీ ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు. సో వీటన్నిటితో పాటు నేనైతే చాలా ఈగలు వెయిట్ చేస్తున్నాను 21st April 2021 ప్రోమో కోసం. అండ్ మీరు కూడా అంతే ఈగలు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మనకి గణేష్ మాస్టర్ గారి జడ్జిమెంట్ అనేది చాలా రోజుల తర్వాత చూడబోతున్నాం. ఫుల్ ఫ్లెజ్ గా జడ్జిమెంట్ అంటే ఒక జడ్జి ప్లేస్ లో కూర్చొని మళ్ళీ గణేష్ మాస్టర్ గారి జడ్జిమెంట్ అనేది చూడబోతున్నాం. సో మనకి 21st April అండ్ 28th April మనకి గణేష్ మాస్టర్ గారి జడ్జిమెంట్ ఉండబోతుంది. సో దాని తర్వాత మనకి శేఖర్ మాస్టర్ గారు అనే వాళ్ళు జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ ఫస్ట్ ఎలిమినేషన్ అనేది హ్యాపెన్ అయింది. సో అది ఏమైనా ప్రోమోలో చూపిస్తారా, అసలు ఎలా ఉండబోతుంది ప్రోమో కట్స్, మనకి ప్రోమోలో ఏ విధంగా మనకి చూపించబోతున్నారు, సో ఇవన్నీ చూడాలంటే కంపల్సరీ ప్రోమో చూడాలి. అంతా మంచి జరిగితే మాత్రం కంపల్సరీ అరౌండ్ 11:30 టైంలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ ప్రోమో రిలీజ్ అయితే మాత్రం బిగ్గెస్ట్ హిట్ చేయండి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe the button and press the bell icon.